హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. అంటే షార్ట్స్ పెడుతున్నాను కానీ ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు కదా. దేనికి పెట్టట్లేదు నేను లాస్ట్లో చెప్తాను, వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఇంకా ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట. ఏయు గ్రౌండ్లో ఈవెంట్స్ అయితే దానికోసం అని చెప్పి వెళ్తున్నాము చూడడానికి పిల్లల్ని తీసుకొని. యాక్చువల్గా మేము సంక్రాంతికి అమ్మ వాళ్ళింటికి వెళ్తాం కానీ ఇయర్ కూడా అది కూడా వెళ్ళలేదు. అది కూడా చెప్తాను దేనికో. ఇక్కడికి వచ్చేస్తే ఏమైందంటే, మేము ప్రతి ఇయరు సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఏం చేస్తామంటే, పిల్లలైతే వెళ్ళిపోతారు, మా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు, అమ్మ వచ్చి తీసుకెళ్తారు, మమ్మీ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. మేమిద్దరమే ఉంటాము. తర్వాత వచ్చేసి ఇంకా అత్తయ్య వాళ్ళతో, మళ్ళీ అత్తయ్య వాళ్ళు పెద్దలకు పెట్టుకుంటారు కదా, అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మా మమ్మీ వాళ్ళింటికి వెళ్ళి మళ్ళీ పండగ అయిపోయిన ఒక 3-4 డేస్ వరకు ఉండి మళ్ళీ పిల్లల్ని తీసుకుని వచ్చేస్తామన్నమాట. కానీ ఈ ఇయర్ అస్సలకి వెళ్ళలేదు, నాకు ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మా సోనీ చనిపోయింది కదా, అది ఏంటంటే చాలా దిగులు పడిపోయాను నేను. బయటికి అలా ఉంటాం కానీ ఒక 16-15 ఇయర్స్ మాతో ఉన్న జీవి, ఐ మీన్ అది మనిషి అనుకోండి, ఆ డాగ్ మీరు అంత అనుకుంటే నేనేమనుకోలేను కానీ అది పెంచిన వాళ్ళకి దాంతో ఉండే వాళ్ళకి తెలిసిద్ది. ఓకే, దాని గురించి వెళ్ళలేదు. ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇంకా ఏయు గ్రౌండ్లో ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా. వైజాగ్ ఏయు గ్రౌండ్స్ ఉంటాయి కదా, యూనివర్సిటీ ఉంటుంది కదా, ఏయు యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. దాంట్లో ఆ గ్రౌండ్స్లో ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేశారనమాట. చాలా పెద్దగా ప్లేస్ అది ఉంది కానీ కాకపోతే అంత ఏమీ లేదనిపించింది. నార్మల్గా ఫొటోస్ అయితే దిగడానికి చూడండి అలాగుంటాయి కదా, అలా పెట్టారనమాట, అంతే ఇంకేమీ లేదు. ఇంకైతే ఒక పక్కనైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, సింగింగ్ కానీ అవన్నీ సాంగ్స్ పాడడానికి, ఇది కూడా నేను చూపిస్తున్నాను కదా, అది కండక్ట్ చేశారు. మేబీ అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అయి ఉండేవేమో, మేము అంతవరకు వెళ్ళలేదు. ఇక్కడికి ఏంటంటే చాలామంది వచ్చారు పిక్స్ దిగడానికి. అంటే మన సంక్రాంతికి ఆ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలాగ సెట్ చేశారనమాట. ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్పడం మర్చిపోకండి, మీరు ఏ ఊర్లో వెళ్ళారో చెప్పడం మర్చిపోకండి. తర్వాత వచ్చేసి కైట్స్ కూడా ఇక్కడ ఎగరేస్తున్నారనమాట, కొంచెం మందే, కాకపోతే క్రౌడ్ వచ్చేసి చాలామంది ఉన్నారండి. కైట్స్ అవి అయితే ఎక్కువ ఎగరేయలేదు. ఇక్కడ చూసారా, బొమ్మల కొలువు కూడా పెట్టారనమాట, కొంచెం కొంచెంగానే పెట్టారు. కాకపోతే ఏదో ఇంకా ఏదైనా ఉందంటే చూడడానికి వస్తారు కదా జనాలు, అలాగనమాట. ప్లేస్ అయితే చాలా పెద్దది, కోలాటం వేస్తున్నారు చూసారా. ఇక్కడ చూడండి మా బబ్బులు ఆడుకుంటున్నాడు. ఇక్కడ చూసారా, అవి డ్రమ్స్ భలే వాయిస్ చేస్తున్నారు కదా, చాలా బాగా చేశారనమాట. కాకపోతే అంతంతసేపు అయితే వీడియోలో పెట్టలేం కానీ, ఇది లాస్ట్లో తీయలేదు కానీ ఒకసారి అయితే బాగా పైకి ఎగిరింది, అలా చేశారనమాట. హలో, ఇంకా ఇలాగే పెట్టారండి ప్రతి చోట, అంతేగాని ఇంకేమీ ఎక్స్ట్రా ఆర్డినరీగా అలాగ అనిపించలేదు మాకు. ఇంకైతే మేము ఇంకా తిరిగి ప్రయాణం అయిపోతున్నాము. ఏమంటే అలాగ అన్నానండి, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను, వెళ్ళిపోతున్నాం అనమాట. బబ్లు ఏం తింటున్నా? వన్ అవరు, 1.5 అవర్ మొత్తం మీద ఉన్నామండి. ప్లేస్ పెద్దదే కానీ బట్ అయితే ఇంకొద్దిగా కండక్ట్ చేసి మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసారా, చాలామంది జనం ఉన్నారు. ఇటువైపు అన్నమాట ఎంట్రీ, మేము మా ఇంటి వైపు నుంచి వచ్చాం కదా, ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. చూసారా, భలే ఉంది కదా సెట్టు. కాకపోతే లోపలికి వెళ్తే నార్మల్గా అనిపించింది, జస్ట్ పల్లెటూరు వాతావరణంకి మనం ఎలాగైతే ఉంటామో అలాంటి సెట్స్ అయితే వేశారు. అవి యాక్చువల్గా మీకు తెలిసిందే, ఫొటోస్ అవి దిగడానికి మనకి
యూజ్ అవుద్ది అనమాట. అయితే మేము ఎక్కువ ఫొటోస్ అయితే దిగమండి, నార్మల్గానే ఉంటాం మేము, రెడీ అవుతాం అంతే తప్ప అంత సోషల్ మీడియా తర్వాత వచ్చేసి ఫొటోస్ దిగడాలు, రెడీ అయిపోయి దాని మీద ఫొటోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడాలు అసలుకి ఏమి ఉండదు. జస్ట్ మేము, నేనైతే ఇప్పుడు జస్ట్ ఇంకొక 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్, అప్పటి నుంచి ఏదో జస్ట్ దిగుతున్నాను. అలాగా దిగాలంటే చాలా ఉంటాయి కానీ అంత అయితే మేము ఇదవ్వము, ఎందుకంటే ఇంట్రెస్ట్ అని కాదు కానీ జస్ట్ క్యాజువల్గానే మేము ఉంటామన్నమాట. ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము బయటకు వెళ్ళి, బయట ఫస్ట్ ఏం చేసామంటే ఇంక ఇక్కడి నుంచి బీచ్కి వెళ్తున్నామన్నమాట. అక్కడ కైట్స్ అవి ఎగరేస్తారు, కాసేపు పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారా కైట్స్ ఎంత చాలా మంది ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలామంది కైట్స్ ఎగరేశారు. నేను కూడా ఫస్ట్ టైం కైట్ ఎగరేశారనమాట. వేరే వాళ్ళు ఎగరేస్తుంటే ఆ బాబు వచ్చేసి తను వచ్చేసి నాకు ఇచ్చాడనమాట, అక్క ఎగరేయండి అని చెప్పి. నేను బాగానే ఎగరేశాను, భలే అనిపించింది ఫస్ట్ టైము. చిన్నప్పుడు మా బ్రదరు తను ఎగరేసేవాడు కానీ పేపర్స్తో అలాగా ఇదయ్యి తర్వాత మేమైతే ఎప్పుడు ఇంక ఇదవ్వలేదు. చిన్నప్పుడైతే న్యూస్ పేపర్స్ ఉంటాయి చూడండి, దానికి చీపురు పొలులు కట్ చేసి మైదా పిండిని గమ్ములాగా యూస్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాతో కామెంట్ బాక్స్లో మాట్లాడండి. ఏదైనా సరే చిన్నప్పుడు ఆ డేసే వేరండి, మళ్ళీ మనం ఎంత అనుకున్నా రావు. ఇక్కడ చూస్తున్నారా పిల్లలు ఇసుకతో గోపురాలు కడుతున్నారు, చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, వాళ్ళు అనిపించింది ఇలాంటివి చూస్తే. కాకపోతే మనం ఎంజాయ్ చేసినట్టుగా మనం పిల్లలు అయితే ఎంజాయ్ చేయలేరండి, ఎందుకంటే అప్పుడు నేనైతే 90s కిడ్ అనమాట, అంటే 90s పుట్టిందాన్ని, ఆ టైంలోనే బాగా ఎంజాయ్ చేశాము. తర్వాత అంత ఎంజాయ్మెంట్ అయితే ఏమి ఉండట్లేదు పిల్లలకి. ఇప్పుడు బయటికి పంపించినా చాలా భయంగా అనిపిస్తుంది, టెన్స్గా ఉంటుంది, తర్వాత ఎటు వెళ్ళారో అన్న భయం వస్తుంది అనమాట. అపార్ట్మెంట్లో ఉంటే ఇంకా అవ్వదు, అదొక ఇదిగా అనిపిస్తుంది. ఏదైనా మనం ఎంజాయ్ చేసినంత హ్యాపీగా వీళ్ళైతే ఎంజాయ్ చేయలేదు. ఏదో అంటా చూసావా, ఇప్పుడైతే ఎంత ఉన్నా సరే ఎంజాయ్ చేయలేము, అక్కడ అప్పుడైతే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకున్న 100-200% ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. ఇంకా బీచ్ నుంచి మేము నూడిల్స్ అవి తినేసి ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడంటే రామ్నగర్లో ఉంటుంది అనమాట, ఐస్బర్గ్ ఐస్ క్రీమ్ పార్లర్లు. చాలా బాగుంది నిజంగా, చాలా టేస్టీగా అనిపించినాయి. ఇంకా వెళ్ళి మాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ మేము ఆర్డర్ చేసుకున్నాము, ఒక్కొక్కటి అరౌండ్ 190-180 అలా 200 అలాగనిపించింది. ఇంకా మీకు తెలిసిందే కదా ఐస్ క్రీమ్స్ కాస్ట్ చాలా ఎక్కువ, ఇంకా ఇలాంటి చోట్ల అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఎక్కువ చెప్పాం కదా మేము ఎక్కువ బయటకు వెళ్ళమండి, నార్మల్గానే ఉంటాము, మ్యాక్సిమం ఇంట్లోనే టైం స్పెండ్ చేయడానికి చూస్తాము. సో ఏంటంటే వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి దగ్గరికే వస్తామన్నమాట, ఇలాంటి వాటిల దగ్గరికే వస్తాము, చాలా రేర్గా వస్తాము. అది కూడా వచ్చినా సరే ఇంకా పిల్లలకి ఎక్కడ బాగుంటుందంటే అలాంటి చోట్లకైతే వస్తాము. నేనైతే చాలా ఎంజాయ్ చేసాము, ఐస్ క్రీమ్ అంటే నాకు బాగా ఇష్టము, వాళ్ళు తయారు చేస్తుంటే చాలా బాగా చేశారు. అందులో ఇక్కడ స్పెషల్ ఏంటంటే క్యామిల్ మిల్క్తో తయారు చేస్తారంట, తర్వాత గోట్ మిల్క్తో తయారు చేస్తారంట, డాంకీ మిల్క్తో తయారు చేస్తారంట. అది కూడా కాకుండా వాళ్ళు చెప్తున్నారనమాట, ఇప్పుడు వీటిల్లో ఉండే పోషకాలు కూడా మనకు చెప్పారనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి వైజాగ్లో ఎవరైనా ఉంటే, నిజంగా చాలా బాగుంది పార్లర్ అయితే. అందులో వాళ్ళు ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం కానీ తర్వాత చాలా టేస్టీగా అనిపించింది, అందులో ఎక్స్పెషల్లీ బబుల్ గమ్ ఐస్ క్రీమ్ అనమాట. మీరు ఫుల్ వీడియోలు పెట్టట్లేదు ఏంటక్క అని చెప్పి షార్ట్స్లో నన్ను అడుగుతున్నారు కొంతమంది. నాకు ఫుల్ వీడియోలు పెట్టాలని ఉంది వ్లాగ్స్ కింద, బట్ ఏంటంటే మీరు ఎవరు చూడట్లేదు, షార్ట్స్కి అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి. నాకు ఇంట్రెస్టే ఫుల్ వీడియోస్ పెట్టడానికి, అడుగుతున్నారు ఈ మధ్య ఫుల్ వీడియోస్ ఎందుకని ఆపేశారు,
పెట్టచ్చు కదా అని చెప్పి. బట్ మీరు ఎవరు చూడట్లేదు, అదేంటంటే నాకేం అర్థం అవ్వట్లేదు ఎలా తీయాలో. మేబీ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఫుల్ వీడియోస్ మీద వ్లాగ్స్ తీయనా, లేకపోతే కుకింగ్ ఇంకేమైనా తీయాలని అంటే నేను దానికి తగ్గట్టు తీస్తాను. ప్లీజ్ నాకు సజెషన్స్ ఇవ్వండి, ఓకేనా? ఇంకా అందులో ఈ సంక్రాంతికి నాకైతే గిఫ్ట్గా శివయ్య అయితే 50K సబ్స్క్రైబర్స్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చాలామంది చూడరు వీడియో, ఫుల్ వీడియోస్ షార్ట్స్ అయితే చూస్తున్నారు కాబట్టి చూసిన వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే 1 lakh సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అవ్వాలి. ఇప్పటికైతే ఈ వీడియో పెడుతున్నాను కదా, ఇవాళకైతే నాకైతే 60 సబ్స్క్రైబర్స్ అయిపోయి ఉంటారు. మీరు వీడియో చూసినప్పటికి కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను, బికాజ్ మీరు అందరూ అడుగుతున్నారని అప్లోడ్ చేశాను. కానీ లేకపోతే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఈ వీడియో తీసిన నేను వదిలేశాను. చాలా వ్యూస్ రావట్లేదు, ఎందుకు లేదు టైం, మళ్ళీ ఎందుకు మీకు నచ్చట్లేదని చెప్పి. మేబీ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారా పిల్లలు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా ఐస్ క్రీమ్ అయితే తినేసాము. ఇంకా అది అనమాట, ఇయర్ పండగకైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అలాగే వెళ్ళలేదు. ఎందుకో నాకు మా సోనీ గుర్తొచ్చేసి నేను అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేను ఇయర్లో ఎప్పుడు వెళ్ళినా సరే నేను కార్ నుంచి దిగంగానే మా సోనీ ఆ రోడ్డు చివర ఉండగానే అది స్మెల్ చూసేసి, మీకు తెలుసు కదా డాగ్స్ ఎలా ఉంటాయి పెట్స్, ఇంకా అది చాలా అలర చేసేస్తుంది. అసలు చాలా అంటే చాలా మూడీ అయిపోయాను అనమాట నేను. నా అందులో 1 month కదా, అది 1.5 month అలాగ ఇది అయ్యింది. అమ్మ అసలు నేను తీసుకోలేకపోయాను. ఈవెన్ మా పిల్లలు కూడా, మా వాళ్ళు ఇద్దరు కూడా ఏమి వెళ్తాము సోనీ లేదు కదా అనేసారు. నిజంగా అయితే నేను మేమైతే చాలా మిస్ అవుతాము దాన్ని. 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదండి, దగ్గర దగ్గర 15 years తను అది మాతో ట్రావెల్ చేయడం, ఐ మీన్ మాతో ఉండడం అనమాట. మేము ఎప్పుడు అది ఒక పెట్లాగా కూడా చూడలేదు, చాలా సొంత మనిషిలాగే చూసాము, మా మనిషిలాగే చూసాము. ఈవెన్ మేమైతే మేము ఎలాగా మమ్మీ డాడీ అని పిలుస్తామో దానికి కూడా అలాగే చెప్తాం అనమాట. డాడీ వచ్చారు, మమ్మీ వచ్చింది, అన్నయ్య వచ్చాడు, మా తమ్ముడిని అన్నయ్య అని పిలుస్తాను, నన్ను మా మమ్మీ వాళ్ళు అక్క వచ్చింది అంటారు. అది కూడా అలాగే మాతో ఉంటుంది అనమాట, మూవ్ ఆన్ అయ్యిద్ది. మా పిల్లలు వచ్చినా అలాగే సరే. సో అందువల్ల మేము ఈ సంవత్సరం అసలు గెలలేకపోయాను నేను. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను, మిస్ చేసుకొని. నిజంగా అంటే నిజంగా ఇదైతే పెట్స్ని పెంచే వాళ్ళకే తెలిసిద్ది ఆ పెయిన్ అంటూ. ఇంకా ముందు ఎప్పుడైనా వెళ్తే మాత్రం వెళ్తాను. ఇక్కడ చూసారా వీళ్ళు క్యామెల్లు మిల్క్ అవన్నీ వాటిలతో చేసిన ఐటమ్స్ అన్నీ మనకు చూపిస్తున్నారు. సో మీలో ఎవరికైనా ఫుల్ వీడియోస్ మీద ఐడియా ఉంటే ప్లీజ్ షేర్ చేసుకోవడం మాత్రం నాతో మర్చిపోకండి. మీకు ఎవరికైనా వ్లాగ్స్ లాగా కావాలంటే మాత్రం అలాగైనా తీస్తాను. 1 lakh సబ్స్క్రైబర్స్ తర్వాత ఇంకేదైనా మంచిగా ప్లాన్ చేస్తాను, ఏమైనా వీడియోస్, ఏమైనా ఫుల్ లెంత్ వీడియోలు, ఇంకేమైనా డిఫరెంట్గా చేయడానికి. ప్రజెంట్ అయితే ఇంకా వీటితో సరిపెట్టేస్తున్నాను. ఇంకా మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాతో చెప్పడం మర్చిపోకండి. ఇవైతే పార్లర్లో దిగిన ఫోటో, తర్వాత వచ్చేసి అక్కడ దిగిన పిక్స్ అనమాట. ఇదో కొంచెం ఇంకా అంతే ఈ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.